వెల్కమ్ టు జ్యోతి టీవీ. నవ్యాంత అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకూటం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మెగా డీసీపై తొలి సంతకం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేపట్టి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారన్నారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకోవడంలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏదైతే ఎన్డీఏ కూటమి మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో ఏదైతే హామీలు ఇచ్చారో మరి హామీలు నెరవేర్చటకు మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని చెప్పడానికి చాలా సంతోషకరం. ఎందుకంటే మరి ఆయన మొట్టమొదటిగా మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మెగా టీఎస్సీ పై తొలి సంతకం చేస్తానని మన కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఎన్నికల హామీల్లో భాగంగా మరి ప్రకటించిన మాటకు కట్టుబడి తొలి సంతకం నిన్నటి రోజున మరి మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయడం జరిగింది. మరి ఎంతోమంది మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులు గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశం ఇది. ఎందుకంటే మన రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయం, గత 5 సంవత్సరాలు కూడా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన ఏ విధంగా సాగిందో అందరికీ తెలిసిన విషయమే. మరి మన రాష్ట్రంలో ఒక్క కనీసం ఏదైతే నిరుద్యోగం ఎవతుకున్నారో ఎవరికి కూడా మరి ఎటువంటి ఉద్యోగాలు కానీ ఎటువంటి ఇది లేకుండా మరి అతను పరిపాలన సాగించాడు. మరి ఏదో లాస్ట్లో ఏదో చిన్న డిఎస్సీ తీసి ఒక 3,000 పోస్టులు డిఎస్సీ ప్రకటించడం జరిగింది ఎన్నికల ముందు. కానీ ఈ యొక్క మెగా డిఎస్సీ యొక్క దానివల్ల సుమారు 13,000 నుంచి 14,000 మందికి వాళ్ళ నిరుద్యోగులకు మరి ఉద్యోగం కల్పిస్తున్నటువంటి నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని సభాముగా చెప్పక తప్పదు. ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఆ మాట నిలబెట్టుకున్నారు. మరి ఆయనకి ఈ రాష్ట్ర ఈ ఏదైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా మరి హృదయపూర్వక మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏదైతే అవ్వా తాతలకు ఇంటికి పెద్ద కొడుకులా ఉంటాను నేను అని మరి గత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని 4,000 రూపాయలు చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారం మరి నిన్నటి రోజున ఆయన మరి సచివాలయంలో మరి దానిపై కూడా సంతకం 2వ సంతకం కింద పెట్టడం జరిగింది. మరి గతంలో చూసాం 200 ఉన్న ఫంక్షన్ని 1,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు, అలాగే 1,000 రూపాయలు ఉన్న ఫంక్షన్ 2,000 రూపాయలు చేసిన ఘనత ఒకే టైంలో అది కూడా విడతలుగా కాకుండా ఒకే టైంలో 2,000 రూపాయలు ఉన్న ఫంక్షన్ 2,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి లాస్ట్ మరి ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇవ్వడం జరిగింది, 3,000 రూపాయలు చేస్తాను ఫంక్షన్ అని చెప్పేసి. 1,000 రూపాయలు పెంచడానికి అతనికి 5 సంవత్సరాలు టైం పట్టింది. 250, 250, 250, 250. అలా 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెంచారు. మీరు ఇక్కడ ఫెన్షన్ తీసుకునే ఒక వృద్ధాప్య ఫెన్షన్ దారులు కానీ ఒంటరి మహిళలు కానీ విడో ఫెన్షన్లు కానీ వికలాంగుల ఫెన్షన్ ఒకటే ఆలోచించండి. పెన్షన్ స్కీము నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన విజన్, అది ఆయన ఏంటంటే విజన్ అంటే ఆయన వీళ్ళు గౌరవంగా బతకాలి సమాజంలో, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో పెంచిన ఫెన్షన్ పెంచుకుంటూ మరి రావడం జరిగింది. మరి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు టైం పట్టింది. ఇప్పుడు ఇదే ఫెన్షన్ 4,000 చేస్తానని మన ఎన్నికల్లో మరి మన చంద్రబాబు నాయుడు గారు హామీ కూటమి తరఫున హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారంగా ఎట్ ఏ టైం ఒకేసారి 1,000 రూపాయలు పెంచిన ఘనత మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తప్పక తప్పదు. అలాగే 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ఒక రోజులో మరి అదే విధంగా మరి గత
మూడు నెలల ముందు నుంచి కూడా మరి పెన్షన్ నేను పెంచుతానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారంగా మరి ఈ 4,000 కాకుండా గత 3 నెలల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం 3,000 ప్లస్ రేపు వచ్చే 1st తారీఖున ప్రతి ఒక్కరు కూడా 7,000 రూపాయలు పెన్షన్ మరి అందుకోవడం జరుగుతుంది. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు చేసిన ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా మరి ఈ యొక్క పెన్షన్లను అందరూ కూడా గమనించి మరి ఆయన యొక్క ఇదిని మీరు అందరూ కూడా ఆయన కృషిని మీరు అందరూ కూడా అభినందించక తప్పదని చెప్పేసి ఈ సభాముఖంగా మరి తెలియజేసుకుంటున్నాను. ఈ దానికి ప్రత్యేకంగా పెన్షన్ అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి తెలియజేసుకోవడం జరుగుతుంది.